మేము నెక్స్ట్ వీక్ ముంబై వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మేము ఇంకా రాము నెక్స్ట్. మా డాడీకి ఇక్కడే జాబ్ వచ్చింది. రే గణేష్, పోయి అడుగు సోపు వస్తున్నా. నువ్వు లేవబే ఫస్ట్. అరే ఏంది అది చూడు. ఊరా మాట్లాడు, ఎక్స్ప్రెస్ యువర్ లవ్. నువ్వేమన్నా చెప్పినావా? ఎవరి లవ్ వాడే చెప్పుకోవాలి రాను, పోయి మాట్లాడు. టెన్షన్ అవుతుంది. సుజాత, మా వాడితో మాట్లాడాలంటారా? ఎంత క్యూట్గా వస్తుంది చూడు. ఎందుకు పిలుస్తున్నావు? ఇద్దరు మాట్లాడుతుండే, నేను వస్తా. ఉండు. నేనెందుకురా మధ్యలా? మామ ఆల్ ది బెస్ట్. అరే హాయ్ అండి. హా చెప్పండి. థ్యాంక్స్ అండి, నిన్న నైట్ మెసేజ్కి రిప్లై ఇచ్చారు. దానికి థ్యాంక్స్ ఎందుకండి? స్ట్రేట్గా చెప్పాలంటే మీరంటే నాకు ఇష్టం అండి. మీరు ఓకే అంటే ఓ ఐ విల్ మ్యారీ యూ. ఇట్స్ ఓకే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ మై బావ. నెక్స్ట్ ఇయర్ పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. సారీ అండి. దానికి సారీ ఎందుకండి? మీ మనసులో ఉన్న మాట మీరు చెప్పారు. డోంట్ బీ సారీ ఫర్ దాట్. మీరు లాస్ట్ టైం కొన్ని చెట్లు ఆర్డర్ చేశారు కదండి, అది కొంచెం ట్రాన్స్పోర్ట్ వల్ల డిలే అవుతుంది. కొత్త చెట్లు వచ్చాయి, చూస్తారా ఏమన్నా? లేదండి, టైం అవుతుంది, నేను అర్జెంట్గా వెళ్ళాలి. పిక్కి నన్ను తీసుకొచ్చేసింది. మళ్ళీ కలుద్దాం పిక్కి. బాయ్ బాయ్ బాయ్. ఈ లైన్లో పెట్టేసి ఉంటాడు. ఏంట్రా సెట్ అయిపోయిందా? కంగ్రాట్స్ మామా, ఇంత తొందరగా ఒక ఇంటివాడు అవుతానని అనుకోలేదురా. అంతా నవ్వలే కానీ ఏమైందిరా చెప్పు. నువ్వు అన్నదా? నన్ను మాట్లాడమంటా చెప్పు. ఏ నీ వల్ల ఇన్ని రోజులు నా హార్ట్లో ఉన్న పెయిన్ అంతా దిగిపోయింది. ఏంద్రా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్న దొబ్బేమన్నదని చెప్పొచ్చు కదరా. అయినా లైఫ్లో మనం అనుకున్నానే జరుగుతాయా ఏంటి? పిచ్చోడా ఏడుస్తున్నావా? నీ కట్అవుట్కి ఏడుపు సెట్ కాదురా. ఆగు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నా, నీకు ఎవరు కావాలో చూడు, నేను సెట్ చేస్తా. చూడు చూడురా, నేను సెట్ చేస్తా నీకు. నీ బొందా, నాకు కావాల్సింది అది కాదు. పోయి మందేద్దాంపా. హీరో నుంచిన తర్వాతకి స్టార్ట్ చేద్దాం. డైలాగ్స్ అంతా ఓకే కదా మీకు? ఇదే లొకేషన్, ప్రపోజింగ్ సీన్ చేయాలి ఇప్పుడు. ఫలక్నామా ప్యాలెస్లో డిన్నర్ బుక్ చేసిన అన్నాడు. 5:30 బీఎండబ్ల్యూ పిక్ చేసుకొనికి వస్తా అన్నాడు. 10,000 దొబ్బిడి నా కొడుకు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒక రేంజ్లో వేయించుకున్న డిన్నర్ని పిక్కి. ఏంటి పిక్కిది? అరే లవ్ అంటే ఫ్యాన్సీ డిన్నర్లు, డేట్లు అవసరం లేదురా. రోడ్ పక్కన బండి మీద మిర్చి తిన్నా ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది. మిర్చా? డిన్నర్ ప్లాన్ చేస్తుంటే మిర్చి అంటావేంది? నో నీడ్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్, వీ నీడ్ టు ఫీల్ దెమ్ అజ్యూర్డ్. అంటే ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో అయినా కానీ మనతో సపోర్ట్ చేయాలి. ఇంకా అర్థం కాలే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసి సెకండ్స్లో మన దగ్గర ఉండాలి. అలా అయితే 100 డైల్ చేసుకో. నా ప్రేమ ఆకాశం అంత. ఆకాశం అంత ప్రేమ వద్దు కానీ పిట్ట కూడా అంత ఉంటే చాలు. మిర్చి తిందంపా. సరే. ఏమైంది హీరోయిన్కి? ఎప్పుడు లేటేనా? అవునరా, ఇది చూడు. అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఏడ్ చేస్తావారా? అంతగానం కనెక్ట్ అయిపోయినావు అప్పుడే? ఏదో ఆ టైంలో అలా అయిపోయింది. సారీరా, సుజాతను పరిచయం చేసింది నేనే కదా, అంతా నా వల్లే. ఏ ఆపు నీ ఓవర్ యాక్టింగ్. అవునరా, ఏమన్నావు? మనం అనుకున్నది జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుందా? ఆయన ఏడ పట్టుకొచ్చినారా కొటేషన్ని? ఆ పిల్ల నో అన్నప్పుడు యూ గేవ్ రెస్పెక్ట్ ఆ డెసిజన్ చూడు. నువ్వు తోపు మామ. కొంచెం ఎక్కువైంది, వాటర్ కలుపుకో.
తాగుతేనే నిజాలు బయటికి వస్తాయరా, తాగనీయు. సరే కానీ నేను ఒకటి అడగాల. అడుక్కో. నువ్వు రాకీ కానీ ఇంకా మర్చిపోలే కదా? లే, ఎప్పుడో మర్చిపోయినా. నా కళ్ళలో చూసి చెప్పు. ఎందుకే ఓవర్ యాక్టింగ్? అవునరా, వాడు పెద్ద తిక్కలోడు, ఎవరేది చెప్పినా నమ్మేస్తాడు, కానీ మంచోడు. మళ్ళీ ఎందుకు బేకరీ కాడ అట్లా కొట్టినావు? ఇష్టమున్న చోటనే కోపం ఉంటుంది. సరేపా, నేను మాట్లాడతా వాటితోటి. హలో సార్, నమస్తే. వాడికి ఉండాలి అది. నువ్వు లైట్ తీసుకో, నేను మర్చిపోతా అన్ని మెల్లగా. సరే, నాకు పనుంది, పోయి వస్తా. సరే, మరి జాగ్రత్త. ఏమైందిరా బాయ్ నాకు? గణేష్ నన్ను ఎందుకంత జాలిగా చూస్తున్నాడు? ఎంత సాడ్గా కనిపిస్తున్నానా? పిక్కి పిక్కి పిక్కి, నువ్వు పక్కనున్నప్పుడు నా మైండ్లో సెకండ్ థాట్ లేకుండే నీలో ఏదో మ్యాజిక్ ఉంది. అబ్బో, కంట్రోల్ రాకీ, కంట్రోల్. ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. ఊకో పిక్కి ఊకో, అమ్మాయిలు ఏడుస్తే బాగుండదు. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ట్రస్ట్. చీప్ పీపుల్ కాంట్ ఎఫర్డ్ ఇట్. చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళకి జరిగినట్టే మనకు జరుగుతుందని ఎప్పుడూ అనుకోవద్దు. ఎవర్ లైఫ్ వాళ్ళకి యూనిక్గా ఉంటుంది రాకి. వచ్చింది నాకు కావాల్సింది ఏం కొనుక్కోవడానికి. మీ అవసరం నాకు అక్కర్లేదు, పోయి పని చూసుకోపోండి. సారీ మ్యామ్. హాయ్ పికి. హాయ్. నీకు మీ బావ కరెక్ట్ అని ఎలా డిసైడ్ అయ్యావు? నేను మా బావని చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఐ నో వాట్ హీఈస్. హీస్ పర్ఫెక్ట్ ఫర్ మీ. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ పికి? Sorry, it's okay.
ఒక మంచి లవ్ స్టోరీ రాసిన మంచి అది ఇవ్వాలి. మంచి హీరోయినిజం మన సినిమాకి మంచి ఫేమ్ వస్తుంది. అయితే నాకు మంచి హీరో తెలుసు, నువ్వు మంచిది, నేను పట్టుకొస్తా. సరే సరే. ఈసారి నా టాలెంటెడ్ కిందికెళ్ళి మీ ఇందాక. ఓకే. సూర్యుడు చూడు పొద్దురాటినా నిన్ను చూసి పోలేడే, చీకటి దాటిన సింధూరుడు ఇప్పుడు ఒక ఎమోషనల్ సీన్ చేస్తున్నాము. ఓకే చేసాం, కొంచెం చూసుకో. ఓకే సార్, ఈసారి చాలా బాగా చేసాం. ఇదిగో మీ డైలాగ్. కోసం ఎవరు వచ్చి లాంజ్లో వెయిట్ చేస్తున్నారు. ఏంటి బ్రో, మీరు ఒక్కరే వచ్చారు, మీ ఫ్రెండ్ రాలేదా? రే నీ మొహం ఎప్పుడు అని అద్దంలో చూసుకున్నావా? నా ఫేస్కి ఏంటి బ్రో, హీరోలా ఉంటా? రే నీ మొహానికి నా ఫ్రెండ్ దొరకడే ఎక్కువ, మల్లేంద్ర ఓరక్షణం. ఐ నో బ్రో, బట్ ప్రజెంట్ ఫోకస్ అంతా నా కెరీర్ మీద పెట్టాను బ్రో, సో ఈ లవ్ ఇవన్నీ నేను రిస్క్ తీసుకోలేను బ్రో. రే అదంతా ముందు ఉండాలరా, అయినా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా విను. మన లైఫ్లో మనకన్నా ఎక్కువ లవ్ చేసే వాళ్ళు దొరకడం మన అదృష్టం రా. తర్వాత నీ కర్మ, దానికి నువ్వు కాపితే నీకన్నా తోపు నుంచి పెళ్లి చేస్తా, తర్వాత నీ భవిష్యత్తు ఏందో ఆలోచించుకో. రాకీ షార్ట్ రాడిదా? యా ఓకే. సారీ రాకీ, మా ఇంట్లో నాకు వేరే సంబంధం చూశారు, నాకు వేరే ఆప్షన్ లేదు. లత నువ్వంటే ఇష్టం, ఈ ప్రపంచాన్ని మర్చిపోయిందిలా. జీవితం చాలా బరువైంది లత, ఇంత బరువుని బ్యాలెన్స్ చేయాలంటే ఒక మంచి తోడు కావాలి, ఆ తోడులో ప్రేమ ఉండాలి. కట్. రాకీ ఏమైంది, మధ్యలో ఆపేసావు డైలాగ్? సారీ సార్. ఓకే వి విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. సాడా? యాక్షన్. నువ్వు అంటే ఇష్టం ఉన్న వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకు. ఏదో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని వదిలేసి రంగురాల కోసం వెతుకుతున్నానని. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లైఫ్ పార్ట్నర్గా దొరికితే. దొరికితే ఎంత బాగుంటుంది. మనం వెతుకుతే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ. సారీ అండి, ఒక్క నిమిషం. అబ్బా ఎన్నిటికలు తీసుకుంటాడేమో. వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనం వెతికితే. ఓకేనా సార్? యాక్షన్. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేది. సారీ అండి, ఒక్క నిమిషం. ఏమైంది రాకీ, ఎందుకు అట్లా చేస్తున్నావు? సార్ ఇవాళ చేయలేకపోతున్నాను సార్, రేపు చేద్దాం. సరేలే, టెన్షన్ ఏం తీసుకోకు, రేపు పెట్టుకుందాం. రాకీ డైలాగ్ నేను చెప్తాను, ఆయన కట్ సార్ అంటాడు, నువ్వు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి?